Slide right onto Chaya Someshwara Temple Road. Hi. Namaskaram. ఈ రోజు మనం నల్గొండకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు ఛాయా సోమేశ్వరం టెంపుల్కి వచ్చాము. మనము లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు చాలా పెద్ద కోనేరు కనిపిస్తుంది. అదే ఈ కోనేరు. ఈ కోనేరు చాలా బాగుందన్నమాట. దాని లోపల ఉన్న తామర పుష్పాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. అంత పెద్ద తామర పుష్పాలు నేనైతే ఫస్ట్ టైం చూడటము. తెల్లగా చాలా బాగా అనిపించింది. ఏదో ప్రశాంతంగా ఆ చెట్లు అది బాగుంది. చాలామంది కోనేరులో ఫోటోలు దిగటానికి రాళ్ళ మీద చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. మనం కోనేరు అనంగలోనే దేవుడి దగ్గరది కదా, దండం పెట్టుకొని దిగి కాళ్ళు కడుక్కొని లేదంటే స్నానం చేసి గర్భగుడిలోకి వెళ్తాము. దయచేసి ఎవరు చెప్పులు వేసుకొని ఆ రాళ్ళ మీదుగా కోనేరులోకి వెళ్ళకండి. ఇక స్థలపురాణంలోకి వెళ్తే ఈ ఆలయాన్ని కాకతీయ సామంతులైన కందూరు చోడులు నిర్మించారు. ఈ గుడికుండ ప్రత్యేకత ఏమిటంటే సూర్యుడు ఉదయించిన కాడి నుంచి అస్తమించే వరకు శివలింగం మీద నీడ పడుతుంది అన్నమాట. ఆ నీడ అక్కడున్న 4 స్తంభాలలో ఏదో ఒక స్తంభం నుంచి పడుతుంటుంది. అది ఏ స్తంభమో మనకు తెలియదు, కానీ కొంచెం కూడా ఆ నీడ అటు ఇటు కూడా కదలదు. మనకి ఎలుతూరు ఉన్నంతసేపు ఆ నీడ ఒకే ప్లేస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గుడికున్న ప్రత్యేకత అదేనన్నమాట. మధ్యలో ఉంటే మన షాడో పడాలి కదా, యాక్చువల్గా పడట్లేదు. ఈ కార్నర్కి వస్తే ఈ ఎలివేషన్ వస్తుంది, మళ్ళీ అది కూడా డిజాల్వ్ అవుతుంది. ఇక్కడున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే పైన సీలింగ్ ఉంది కదా, ఆ సీలింగ్కి పైన నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల కింద నిలబడి మనం స్వామివారిని దర్శనం చేసుకుంటాము. వాటి కింద నిలబడి దర్శనం చేసుకోవటం వల్ల మనకున్న గ్రహదోషాలు అవన్నీ పోతాయని ఇక్కడ వారి నమ్మకం. ఈ ఛాయా సోమేశ్వరం టెంపుల్కి అమావాస్య రోజు పోతే గ్రహదోషాలు జాతకం బాగలేని వాళ్ళకి చాలా బాగుండిద్దంట.
ఈ టెంపుల్ చూస్తుంటే మనకి డ్రోన్లో పైన మొత్తం ఏదో ఒక పిరమిడ్ ఆకారంలో చాలా బాగుంది టెంపుల్ చూస్తున్నారు కదా. అసలు డ్రోన్ విజిల్స్లో ఈ టెంపుల్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ కానీ టెంపుల్ లోపల ఉన్న మండపాలు కానీ అతి పురాతనమైనవి, చాలా బాగున్నాయి అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాటిని కదిలించలేదు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి అవి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చిన ఒక 2 సెకండ్లోనే ఒక హోటల్ వస్తుంది, అంజనీ హోటల్ అని చెప్పి. చాలా బాగుంది ఇక్కడ ఫుడ్డు. వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్. చాలా బాగా చేశారు, కొత్తగా పెట్టారంట హోటల్. ఫుడ్ అయితే సూపర్ ఇక్కడ. గోంగూర పచ్చడి కలిపాను ఫస్ట్. ఎలా ఉందో చూసి చెప్తాను. బాగుంది, చాలా బాగా చేశారు. గోంగూర చట్నీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.